హాయ్ ఫ్రెండ్స్, నేను మహేష్. మీరు చూస్తున్నారు మా హేజిట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఫోటో ఎడిటింగ్ వచ్చేసి ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ ఫోటో ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఇలా ఎలా మీరు ఈ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఫోటో ఎడిటింగ్ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఈ పిఎన్జీస్ అనేవి అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికంటే ముందు నేను చాలా ఫోటో ఎడిటింగ్స్ చేశాను ఫ్రెండ్స్, ఆ వీడియో లింక్స్ కూడా కొన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా చూసేసి ఆ వీడియో కూడా ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫోటో ఎడిటింగ్ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరు పిక్సార్ట్లోకి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్లోకి షేర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను, వెయిట్ చేయండి. పిక్సార్ట్లోకి షేర్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసి ఇప్పుడు మీ పిఎన్జి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఫోటో మీద ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రెస్ చేసి ఇప్పుడు ఇక్కడ నా పిఎన్జి అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను, పిఎన్జి అనేది రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇలా నా పిఎన్జి నేను ఇలా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేసి ఇక్కడ ఫ్లిప్ అండ్ రొటేట్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసి మళ్ళీ టూ టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇలా అయినా అడ్జస్ట్ చేసుకోండి మీరు, లేదంటే ఈ సైడ్కైనా అడ్జస్ట్ చేసి నేను అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పిఎన్జి ఇంక్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా ఇంక్రీజ్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా అడ్జస్ట్ చేసుకుని ఫ్రెండ్స్ మీ పిఎన్జి అనేది పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయిన తర్వాత వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీ పిఎన్జి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్క్రోల్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ ఒక థ్రెడ్ పిఎన్జి అనేది ఇస్తాను ఫ్రెండ్స్, ఆ పిఎన్జి యాడ్ చేసుకోండి. నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇలా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఈ పిఎన్జి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని కూడా ఇలా రొటేట్ చేసుకోండి ఫ్రెండ్స్. రొటేట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టాప్లో ఎరేసి వాళ్ళ మీద ఇక్కడ టూ లేయర్స్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ డూప్లికేట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఈ డూప్లికేట్ని ఒక సైడ్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ థ్రెడ్ మీద ఫస్ట్ థ్రెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసి ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇలా జూమ్ చేయండి ఫ్రెండ్స్. జూమ్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకొని మీ హ్యాండ్ దగ్గర ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో ఎరే సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళీ ఎరే సింబల్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ చేయండి, మీ హ్యాండ్ దగ్గర మాత్రం ఎరేస్ చేసుకోండి. నేను ఎలా అయితే ఎరేస్ చేస్తున్నాను, ఇలా ఇలా ఎరేస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ మనం డూప్లికేట్ పెట్టుకున్న రో పిఎన్జి ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇప్పుడు క్రాప్ మీద ప్రెస్ చేయండి. క్రాప్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇలా క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. ఇలా క్రాప్ చేసి టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ ఈ క్రాప్ చేసిన థ్రెడ్ అనేది మీరు ఇలా జూమ్ చేసుకోండి, వెయిట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసేసి ఇలా మళ్ళీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి, వెయిట్ చేయండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఎరేస్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ ఈ సైజ్ అంతా ఎరేస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా మీ హ్యాండ్ దగ్గర ఉడికి ఇలా ఎరేస్ చేయండి. నేను ఎలా అయితే ఇలా ఎరేస్ చేస్తున్నాను, ఇలా ఎరేస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎరేస్ చేసిన తర్వాత ఇలా ఎరేస్ చేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు స్పైడర్ మ్యాన్ అనే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కింద ఆ టెక్స్ట్ చూపిస్తాను చూడండి. యాడ్ ఫోటో మీద ప్రెస్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, వెయిట్ చేయండి.
యాడ్ చేసుకున్నది ఇప్పుడు టెక్స్ట్ చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇలా టెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కింద యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎలా అయితే ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుంటున్నాను, ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. టిక్ మార్క్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసి ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎలా అయితే ఇంక్రీజ్ చేస్తాను, ఇక్కడ 10 కానీ 11 కానీ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు క్లారిటీ మీద ప్రెస్ చేసి క్లారిటీ కూడా ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంక్రీజ్ చేసి ఇక్కడ లాస్ట్లో టెంప్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి ఇది కూడా కొంచెం ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. 7 కానీ 8 కానీ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసి ఇక్కడ డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది, డ్రా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. వెడీ, మళ్ళీ డ్రా చిన్న డాట్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్ మీకు టాప్లో. దాని మీద ప్రెస్ చేసి మీరు సేవ్ ఇమేజ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏమాత్రం పిక్చర్ క్వాలిటీ అనేది ఏమాత్రం కూడా తగ్గలేదు. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎడిటింగ్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం రీటచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని స్నాప్సీడ్ అప్లికేషన్లకు షేర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను దీన్ని స్నాప్సీడ్ అప్లికేషన్లకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. స్నాప్సీడ్ అప్లికేషన్లకు షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టూల్స్ అని కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ప్రెస్ చేయండి. ఒకవేళ మీ ఫేస్ బ్రైట్నెస్ వచ్చేసి మీ ఫోన్ క్లారిటీ బాగాలేనందు వల్ల మా ఫేస్ బ్లాక్గా వచ్చింది, మేము ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఓన్లీ ఫేస్ ఇలా మా బాడీ స్కిన్ అంటే, ఇలా మీ ఫింగర్ ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్ చేసి ఇక్కడ మీ ఫేస్ మీద ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. చేసుకొని మీరు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకొని సర్కిల్ సైజ్ డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేసి ఇలా మీ ఫేస్ వైట్ అయిపోతుంది. వైట్ అయిపోయిన తర్వాత మీరు టిక్ మార్క్ మీద ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేయండి. లాస్ట్లో ఫ్రేమ్స్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఫ్రేమ్స్ అయ్యి వచ్చేసి నేనైతే డిక్రీజ్ చేస్తున్నాను. ఇలా డిక్రీజ్ చేసి టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. వెయిట్ చేయండి, మీకు నేను చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద మీ ఇమేజ్ అనేది స్నాప్సీలో రీటచ్ చేసిన తర్వాత సేవ్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇమేజ్ వచ్చేసి ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. యాజ్ ఇట్ ఈస్గా ఫోటో ఎడిటింగ్ ఎలా చూపించాను అలా వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.